ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు యేసుతో అనుదిన సహవాసం అనే ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం యెషయ గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను అందరూ కూడా జాగ్రత్తగా వినండి నీ సూర్యుడిను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తమగును ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు యేసుతో అనుదిన సహవాసం అనే కార్యక్రమంలో దేవుని యొక్క మాట నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ సూర్యుడు అస్తమించాడు నీ చంద్రుడు క్షీణించాడు ఎందుకంటే నీ జీవితంలో నీ కుటుంబానికి నీ వ్యక్తిగత జీవితానికి యెహోవాయే అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే నిత్యమైన వెలుగుగా ఉండి నీ దుఃఖ దినాలు సమాప్తపరచును గాక చూడండి సూర్యుడు మనకు కనబడతాడు ఉదయం వస్తాడు సాయంత్రము అస్తమించి వెళ్ళిపోతాడు చంద్రుడు రాత్రి వస్తాడు తెల్లసరికి కనబడడు అవి క్షీణించిపోయాయి వింటున్నారా అవి కనబడకుండా పోయేవి కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మాత్రము నీ జీవితంలో ఒక అస్తమించని సూర్యుడిగాను క్షీణించని ఒక చంద్రుడిగాను నీ జీవితానికి వెలుగునిస్తూ చల్లదనాన్నిస్తూ నీ కుటుంబానికి ఒక నిత్య వెలుగుగా ఉండి అని చేసే ఒక గొప్ప కార్యం ఏంటంటే నీ జీవితంలో నీ కుటుంబంలో ఎదురైన ఇప్పటి వరకున్న ఆ దుఃఖ దినాలను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే సమాప్తం చేసేస్తాడు సమాప్తము చూడండి ప్రియ సహోదరి సహోదరులారా ఎవరి జీవితాలలో ఎవరి కుటుంబాలలో యేసు ప్రభు నిత్య వెలుగుగా ఉంటాడో ఆయన వెలుగు కింద ఎంతమంది బిడ్డలైతే బ్రతుకుతారో వారి యొక్క జీవితాలలో ఎదురయ్యే ప్రతి దుఃఖ దినాలు దుఃఖ సమయాలు దుఃఖ సంబంధమైన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు యేసు ప్రభు సమాప్తం చేసేస్తాడు బైబిల్ గ్రంథంలో ఒక విధవరాలు ఉన్నది ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమెను వితంతురాలు అని పిలిచారు ఎక్కడంటే నాయను అనే గ్రామం యేసుక్రీస్తు ప్రభు ఒకసారి ఆ గ్రామానికి వెళ్ళాడు ఆ గ్రామానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ గ్రామంలో నుంచి ఒక శవాన్ని మోసుకొని బయటకు వస్తున్నారు యేసు ప్రభు ఆ శవాన్ని చూస్తూ ఆ శవాన్ని దాటేసి వెళ్తూ ఉన్నాడు వెళ్తున్నప్పుడు ఆ శవాన్ని దాటిన తర్వాత ఒక గుంపు వస్తుంది ఆ గుంపులో ఓ తల్లిగారు బాగా ఏడుస్తూ ఉంది ఆమె ఏడుస్తూ ఉంది ఎందుకు ఏడుస్తుందంటే ఆమె విధవరాలు ఆమెకు ఒకే ఒక కుమారుడు ఆ కుమారుడు కూడా చనిపోయాడు ఎప్పుడైతే కుమారుడు చనిపోయాడో ఆమె చాలా దుఃఖంలో మునిగిపోయింది ఎందుకంటే తోడు నీడ లేదు ఉన్న ఒక ఆధారం కూడా కోల్పోయి దుఃఖంలో మునిగిపోయింది బాగా ఏడుస్తూ ఉంది బంధువులు ఓదారుస్తున్నారు స్నేహితులు ఓదారుస్తున్నారు అందరూ ఓదారుస్తున్నారు కానీ ఎవరు ఓదార్చినా ఆ దుఃఖం అనేది ఆగట్లేదు యేసు ప్రభు అట ఆమె కళ్ళు చూసినప్పుడు ఆమె యందు దేవుని కనికరము కలిగింది యేసు ప్రభువే ఆమె దగ్గరికి స్వయముగా వెళ్ళి ఆమె కన్నీరు తుడిచి అమ్మా ఏడవవద్దు అని ఆమెకు చెప్పి పాడ దగ్గరికి అంటే శవాన్ని మోసుకపోతున్న పాడ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు పాడను అలా టచ్ చేశాడు అలా ఎప్పుడైతే టచ్ చేశాడో అక్కడ మోసుకెళ్తున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని చూసి బంధువులేమో కొత్త బంధువులు చూస్తారేమనుకొని పాడ అలా దించుతున్నప్పుడు యేసు ప్రభు ఆ చనిపోయిన యవనస్సుని అలా టచ్ చేశాడంతే ఎప్పుడైతే యేసు ప్రభు అలా ఆ శవాన్ని తాకాడో పాతి పెట్టడానికి తీసుకెళ్తున్న ఆ యవనస్సుని యొక్క శవము జీవాన్ని పొందుకొని అక్కడ బ్రతికింది వెంటనే యేసు ప్రభు యవనస్తుని తీసుకొని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి ఇదిగోమ్మని కుమారుడని ఆమెకు అప్పగించాడు చూడండి యేసుక్రీస్తు ప్రభు ఆమె యొక్క దుఃఖమును గమనించాడు ఆమె ఎవరు ఓదార్చినా ఓదార్పు పొందలేని స్థితిలో ఆమె ఉండిపోయింది కానీ యేసు ప్రభు
ఆమె దుఃఖ దినాలు సమాప్తం చేయుటకై ఆమె దుఃఖానికి కారణమేంటో తెలుసుకున్న యేసు ప్రభు వెళ్ళి ఆ కుమ్మను బ్రతికించి తీసుకొచ్చి ఆమెకు అప్పగించాడు. ఆమెలో ఉన్న దుఃఖము నిట్టూర్పులంతా కూడా సమాప్తం అయిపోయినాయి. ఆమె యొక్క కనులలో ఆమె యొక్క జీవితంలో సంతోషము సమాధానము ఆనంద బాష్పలు రావడం ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా ఈ యేసుతో అనుదిన సహవాసం అనే కార్యక్రమం చూస్తున్నా నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ఒకవేళ దుఃఖ దినాలు ఉన్నాయేమో, ఇప్పటి వరకు దుఃఖ దినాల్లో కొనసాగుతున్నవేమో, ఈరోజు నా యేసు ప్రభు నిత్యమైన వెలుగుగా నీ కుటుంబంలోకి నీ జీవితంలోకి ప్రవేశించి నీ దుఃఖ దినాలు సమాప్తం చేయబోతున్నాడు. ఏ విధంగా అయితే ఆ విధవరాలు దుఃఖ దినాలను దేవుడు యేసు ప్రభు సమాప్తం చేశాడో, ఈరోజు కూడా నీ జీవితంలో నీ దుఃఖానికి కారణమేంటో, నీ బాధకు కారణమేంటో, నీ సమస్యలకు కారణమేంటో నా దేవుడు నిత్య వెలుగుగా నీ యొద్దకు వచ్చి నీ దుఃఖానికి కారణమైన నీ బాధలకు కారణమైన ప్రతిదీ కూడా ఆయన తొలగింపచేసి నీ కుటుంబంలో నీ జీవితంలో సమస్త ఆయన పరిశుద్ధ శక్తితో సమస్త ఆనందముతోనూ సమస్త సమాధానముతో నింపి నీ జీవితంలో నిత్యము కూడా ఒక ఆనందాన్ని కలగచేసి కాపాడుతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నీతి సూర్యుడు, ఆయన మన కళ్ళ కనపడే సూర్యుడిలాగా అస్తమించాడు. ఆయన ఒక అందమైన దేవుడు, చంద్రులాగా క్షీణించిపోడు, కానీ ఆయన జీవితంలో ఒక నీతి సూర్యుడిగా ఉండి ఒక నిత్య వెలుగుగా ఉండి నీ జీవితాన్ని ఆనందకరమైన ఆ ప్రవాహంలోకి ఆనందకరమైన ఆ యొక్క జీవితంలోకి నేను నడిపించును గాక. మహాకృప కనికరము కలిగిన దేవ యేసురాజానికి స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా వందనాలు తండ్రి. నీవు ఎవరికైతే నిత్య వెలుగుగా ఉంటావో వారి కుటుంబంలో వారి జీవితంలో దుఃఖ దినాలు సమాప్తం అవుతాయని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నిజమే ప్రభా, విధవరాలి జీవితంలోకి నువ్వు ప్రవేశించావు, ఆమె దుఃఖాన్ని నిర్మూలపరిచి ఆనందాన్ని కలగచేస్తావు. ఇదిగో ప్రభా, ఎంత ఎన్ని కుటుంబాలు దుఃఖంలో ఉన్నాయో, ఎన్ని జీవితాలు దుఃఖ దినాల్లో గడుపుతున్నారు, ఈ దినాల ప్రభా దుఃఖ దినాలు సమాప్తం చేయండి. ప్రతి బిడ్డల నిత్య వెలుగును ప్రజలపరచి మీరే కాపాడమని నజరైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.